జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో దారుణ హత్య జరిగింది. హత్యకు భూతగాదాలే కారణమని చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారా? సత్యనారాయణ. జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో మాత్రం దారుణం చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 2 సంవత్సరాలుగా కూడా భూతగాదాలుగా 1-2 ఫ్యామిలీల మధ్య కూడా భూతగాదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పంచాయతీలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు అంటే పొలానికి ఏదైతే ఈ రాతమల్ల సంపద అనే వ్యక్తికి సంబంధించిన భూమికి సంబంధించి పక్కనే ఏదైతే భువనగిరి ఓదలు అదేవిధంగా వారి కొడుకు చంపయ్య భూములు పక్క పక్కనే ఉంటాయి. ఈ 2 భూములకు సంబంధించిన పంచాయతీ మాత్రం 2 సంవత్సరాలుగా కూడా నడుస్తుంది. గత అంటే కొన్ని రోజుల క్రితం ఈ పంచాయతీల్లో రాచమల్ల సంపత్కు ఆ భూమి 7 ఎకరాల భూమి కూడా అతనికి అనుకూలంగా పంచాయతీ కూడా రావడం జరిగింది. దీంతో కక్ష పెంచుకున్న భువనగిరి ఓదలు అదేవిధంగా అతని కొడుకు చంపయ్య ఈ రోజు ఏదైతే రాచమల్ల సంపత్ తన పొలం కాడికి వచ్చి పనులు చేస్తుండగా వెంటనే భువనగిరి ఓదలు అదేవిధంగా కొడుకు చంపయ్య గొడ్డలతో కొట్టి అదేవిధంగా తలపై రాడుతో బాధాడడంతో అక్కడికక్కడే రాచమల్ల సంపత్ కూడా చనిపోవడం జరిగింది. ఈ వెంటనే ఈ భువనగిరి ఓదలు అదేవిధంగా కొడుకు చంపయ్య కూడా పరారీలో ఉన్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే గతంలో కూడా ఈ రాచమల్ల సంపత్ ఆ గ్రామానికి ఏదైతే మెట్పల్లిలో ఉప సర్పంచ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఏదైతే ఈ 7 ఎకరాల భూమికి సంబంధించిన తగాదలతోనే ఈ హత్య జరిగిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ హత్య కారణమైన భువనగిరి ఓదలు అదేవిధంగా వారి కొడుకు జంపయ్య కూడా ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నారు. పోలీసులు మాత్రం ఘటన స్థలానికి చేరుకుని అంటే అక్కడ ఉన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అతని కుటుంబీకులు మాత్రం బోన విలపిస్తున్న పరిస్థితి. అక్కడికి గ్రామస్తు థ్యాంక్ యూ సత్యనారాయణ.